కరోనా వచ్చింది. అవును సార్. చైనా వాడికి వచ్చింది. అవును సార్. అమెరికా వాడికి వచ్చింది. రష్యా వాడికి వచ్చింది. ఘంటసాల ఫైల్ వాడికి వచ్చింది. హైదరాబాద్ అడుగు వచ్చింది. గుంటూరు అడుగు వచ్చింది. ఎవరిని వదిలిపెట్టాల? ఓకే సార్. మనుషులకే వచ్చింది ఇది. నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకు తోడుగా. జాతి కోళ్ల ఫామ్, జాతి కోళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది రామ్మోహన్ రావు గారు. మన రామ్మోహన్ రావు గారితో మాత్రం మనం అంతకుముందు వీడియోలు చేసాం. మీకైతే కొన్ని డౌట్లు అయితే మాత్రం మన కామెంట్ రూపంలో చాలామంది రైతులు ఈ కోళ్ళ ఫామ్ గురించి ఉన్న అవగాహన ఉన్న వాళ్ళు చాలామంది అయితే మాత్రం మనకు కామెంట్లు చేశారు. వారి గురించి అయితే మాత్రం ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మన ఛానల్ ఇప్పుడే చూస్తున్న వారు ఏమైనా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సంబంధించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే నాకు తోడుగా. ఇప్పుడు మన రామ్మోహన్ రావు గారితో వాటి గురించి అయితే మాత్రం తెలుసుకోమైతున్నాం. నమస్కారం సార్. సార్, ప్రధానంగా ఇప్పుడు పెరుగు కోళ్ళు ఉన్నాయి కదా సార్, పెరుగు కోళ్ళకి ఈ సీజన్గా ఏ వ్యాధులు వస్తాయి అని చెప్పి మన సబ్స్క్రైబర్ అయితే మాత్రం మిమ్మల్ని అడగమని చెప్పారు సార్. పెరుగు కోళ్ళు కోడి అన్నాక సార్, మన మధ్య కరోనా వచ్చింది. అవును సార్. చైనా వాడికి వచ్చింది. అవును సార్. అమెరికా వాడికి వచ్చింది. వచ్చింది. రష్యా వాడికి వచ్చింది. ఘంటసాల ఫైల్ వాడికి వచ్చింది. హైదరాబాద్ అడుగు వచ్చింది. గుంటూరు అడుగు వచ్చింది. ఎవరిని వదిలిపెట్టాల? ఓకే సార్. మనుషులకే వచ్చింది ఇది. అవును సార్. కోడి అన్నాక ఏ కోడికైనా వస్తుంది జబ్బు. ఈ కోడి ఆ కోడి అని కాదు. అయితే ఏంటంటే ఇందుతో ఇప్పుడు మనం నలుగురు ఏదైనా పొరుగురు వెళ్ళాం సార్, అక్కడ మంచినీళ్ళు తాగాం. నిచ్చార పలంజేవుడికేమో అప్పుడే జలుబు చేస్తుంది. మంచివాడికేమో కాలువలో మురికి నీళ్ళు తాగినా జలుబు. రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ అనేది మన ఇండియన్ బ్రీడ్కే ఉంది. ఓకే సార్. దాన్ని ఎలా మనం దానికి ఏం చేస్తా? నిచ్చార పలంజేవుడికి జలుబు పిత్తులు తుమ్ములు వచ్చేవాడిని అని ఏం చేస్తా? అది ఇమ్యూనిటీ పెంచాలంటే మన వాళ్ళు వీటికి వాటికి క్రాసులు చేస్తున్నారు. ఎంత క్రాసులు చేసినప్పుడు షుగర్ ఉంది, ఆడి మొత్తం షుగర్ ఉంటే వీటికి వస్తుంది. అవును సార్. ఆ బాడీలో ఆ రెసిస్టెన్స్ అసలు తేలేం. ఓకే సార్. వాటికి కలిసిన మట్టుకి ఆ జబ్బులు ఆ జబ్బులే. వాటిని ఇంకా కేర్ తీసుకోవాలి. రోజు అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. కోడి తుమ్మినా కొంచెం నీరసంగా ఉండా, కొంచెం రెట్ల మార్పు వచ్చినా ఎమ్మటే మందులు వేసుకోవాలి. మందులు మొత్తం నీ దగ్గర ఉండాలి. దాని మీద నీకు అవగాహన ఉండాలి. ఓకే. అప్పుడు ఇప్పుడు మన నాటుకోళ్ళు ఉన్నాయి, మా కోళ్ళు ఉన్నాయి. ఓకే సార్. వాటికి వస్తే ఆర్డి, ఆ ఆర్డి రాకుండా చిన్నపిల్లలప్పుడు కళ్ళల్లో F1 వేస్తాం. తర్వాత 3 నెలలు 4 నెలలు రాగానే డీవార్మింగ్ ఇచ్చి ఆర్డి ఇంజెక్షన్ చేస్తాం. ఓకే సార్. 6 నెలల వరకు ఇబ్బంది ఉండదు. 6 నెలలకు మళ్ళీ డీవార్మింగ్ ఇచ్చి ఇంజెక్షన్ చేస్తాం. సంవత్సరంన్నర వరకు వాటికి ఆర్డి రాదు. ఇక వేరే జనరల్గా వచ్చే జబ్బులు వస్తాయి, వాటికి మందులు ఉంటాయి. ఒక ఆర్డి వస్తేనే కోళ్ళు మొత్తం స్మాష్ అయిపోతాయి. ఓకే సార్. ఆర్డి అంటే దేనివల్ల వచ్చింది? రాన్కెట్ డిసీజ్. ఓకే సార్. అది ఒక వైరస్. ఓకే. అది కోళ్ళలో అన్ని కోళ్ళల్లో, పావురాయిల్లో, కొంగల్లో, సమస్తం అన్నింటిలోనూ వస్తాయి. దానికి తోడు ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది ఒకటి తగులుకుంది. ఓకే సార్. ఈ బర్డ్ ఫ్లూ అనేది దాదాపుగా 30 ఏళ్ళ నాడే వచ్చింది. ఓకే సార్. అది పారం కోళ్ళకి, బాయిలర్ కోళ్ళకి, కొంగలకి, వీటికి వాటికి వచ్చి ఎక్కడెక్కడే చచ్చిపోతున్నాయి. ఈ మధ్య మా ఊళ్ళో 100 కాకులు చచ్చిపోయినాయి. అంటే ఎగురుతూనే చెట్టు మీద నుంచి కింద పడ డల్గా 1 గంట 2 గంటలకు చచ్చిపోయినాయి. అది బర్డ్ ఫ్లూ. దానివల్ల మన కోళ్ళకి వచ్చి. ఓకే సార్. ఇప్పుడు ఆ కాకుల వల్లే కదరా, అప్పుడు అక్కడ నీళ్లు పెట్టాం. అవును సార్. ఆ కాకులు వచ్చి ఆ సచిన కోళ్ళని తింటాయి, ఇక్కడ వచ్చి ముట్టాడతాయి, ఆ సొంగ గారుతాయి, ఈ కోళ్ళు తాగుతాయి, ఈ మొత్తం చేస్తాయి. అవును సార్. దానికి ఏం చేయాలంటే ఇన్ఫ్లుయెంజన్ అని ఉంటుంది హోమియోలో. ఓకే సార్. అది ఏం చేయాలి? వారానికి 2 సార్లు వేసుకోవాలి. అట్టా ప్రతి వారం ఈ సీజనల్లో వేసుకున్నందువల్ల దానివల్ల దండగలేదు. వ్యాధి నిరోధకంగా, వ్యాధి వచ్చినా ఇంకా ఈ చాలా రకాల జబ్బుల మీద పనిచేస్తున్నాయి. సార్, మనం సబ్స్క్రైబర్ ఇంకొకళ్ళు ఇంకొక కామెంట్ పెట్టారు సార్, తనకి నాటుకోళ్ళ ఫార్మింగ్ ఉంది, దానికి జాతి కోళ్ళ ఫార్మ్ కూడా దాన్ని సపరేట్ దాంట్లోనే పెట్టాలనుకుంటున్నాను. ఫుడ్ ఏమైనా చేంజెస్ ఉంటాయా? నాటు ఏమి ఉండవు. ఓకే సార్. ఏది తింటే అది పెట్టుకోవచ్చు. ఓకే. కోళ్ళకి ఫుడ్లో ఈ మాంసం కైమాలు, కోడిగుడ్లు సార్, ఈ బాదపప్పులు అవన్నీ వేస్ట్ నాన్న. ఓకే సార్. దాని హెల్తీ నాశనం అయిపోయినట్టే. అంతే.
సార్. ఇప్పుడైతే ఓవరాల్గా అయితే మాత్రం మా సబ్స్క్రైబర్స్లో అయితే కొంతమంది అడిగారు, జాతి కోళ్ళు మీరేమో ఈ రకంగా వీడియోలు చేస్తున్నారు కదా, జాతి కోళ్ళు పెంచితే లక్షలు లక్షలు వస్తాయి ఆదాయం అని. అలా మీ వీడియోలు చూసి మేము చాలామంది కూడా ఇలా ఫామ్ స్టార్ట్ చేసాం, చాలామంది నష్టపోయామని కూడా చాలా నష్టపోవటం అంటే ఇందాక చెప్పా కానీ చెప్పారు సార్. నీ ఇష్టం వచ్చినట్టు సార్, నీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి ఎవడో అమ్ముతున్నాడు రామ్మోహన్ రావు దగ్గర గొప్ప కోళ్ళు అని చెప్పి నా దగ్గరికి వచ్చి నేను చెప్పిన రేటుకు నువ్వు కొనుక్కెళ్తే నష్టపోకేముంది? అదే సార్. ఇప్పుడు అందరూ నీతిగానే ఉంటారు కదా, నాన్న ఈ పూట అయిపోతే అయిపోయినట్టే. అవును సార్. ఇప్పుడు కోడి ఉంది నా దగ్గర కొనుక్కెళ్ళావు, నాకు సంబంధం లేదు, ఓ లక్ష దేంగా, నువ్వేమైపోతే నాకే. అవును సార్. అట్టా కాదు, ఆడు ఆడు బాబుకి పుట్టి ఉండాలి ఆ బ్రేడర్ అమ్మేవాడు. ఓకే సార్. ఒక బ్రేడర్ని ఓ పెట్టనలే ఆడు అమ్ముతున్నాడంటే ఈ అమ్మేవాడు ఆ బ్రేడర్ వాడి తండ్రికి వాడు పుట్టి ఉండాలి, తన మాంకే బాబాయిలకి పుట్టకూడదు. ఓకే సార్. అవి వీడు నీతిగా ఉండాలి, ఆరోగ్యమైనట్టుని వాడికి ఇవ్వాలి. వీటిని పట్టుకెళ్ళాక ఆడు ఆడిని నీతిగా జాతిగా పెంచాలి. ఓకే సార్. ఆడు అప్పుడు నష్టపోడు. ఓకే సార్. ఇప్పుడు నా దగ్గర 5,000 పెట్టి పుందుని కొన్నాను నాన్న, 10 పిల్లలు దిగినాయి, 15-50 వచ్చినా నా 5,000 రూపాయలకి 5,000 రూపాయలు నీ కొత్తగా 5,000 మేత పోయిన 20,000 మిగులుతాయిగా, నువ్వు అప్పుడు నష్టం ఎందుకు పోతా? అవును సార్. ఇప్పుడు జబ్బులు వచ్చి చచ్చినాయి, దానికేం చేస్తాం? అది సార్, తుఫాను వచ్చి ఆ వరదలు వచ్చి కొన్ని 1,000 మంది చచ్చారు, దానికేం చేస్తాం? అవును. కాబట్టి ఎప్పుడు కూడా స్వచ్ఛమైన జాతిని మంచి వాటిని కొనాలి. అంతేగాని వాడి పేరు ఉంది కదా అని చెప్తే నేను రోజు పందేలేస్తా అంటే నేను మంచి కోడిని నీకు అమ్ముతా నీకు పిచ్చాను నేను. అదే సార్. సార్ ఇప్పుడు జాతి కోళ్ళు అంటేనే కేవలం పందానికైనా లేకపోతే ఇంకా దేనికైనా ఉపయోగం? పందానికైనా నాకు దేనికి పనికిరావు. ఓకే సార్. దేనికి పనికి వస్తాయి నీకు? జాతి కోడి పూరు కోడి 2 కిలోలు అవుతుంది, ఇది 4 కిలోలు అవుద్ది, దానికి 1,000 రూపాయలు వస్తాయి, దీనికి 2,000 వస్తాయి. అంటే మా సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి క్వశ్చన్కి అయితే మాత్రం మీరు ఎంతో చక్కగా వివరించడానికి మరోసారి ధన్యవాదాలు సార్. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మళ్ళీ రామ్మోహన్ రావు గారి దగ్గరికి వచ్చి అయితే మాత్రం ఆ డౌట్స్ని అయితే మాత్రం మీకు క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబర్ అయితే నాకు తోడుగా. నమస్తే.